సిద్ధం సిద్ధం అని చావు కొడుతున్న వైఎస్ జగన్కి 2024 ఎన్నికలకి నీకు యుద్ధం ఇస్తాం. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం మోసం తప్ప. ఈ 5 ఏళ్ల పాలనలో యువతని మోసం చేశాడు, రైతుల్ని మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు, గవర్నమెంట్ ఉద్యోగుల్ని మోసం చేశాడు, అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు, అందరినీ మోసం చేసిన వ్యక్తి. ఈ వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన సమయం. తెలుగుదేశం జనసేన ఈరోజున తాడేపల్లి గూడెంలో ఈ జెండా సభకి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అభిమానులకి, తెలుగుదేశం తమ్ముళ్ళకి, తెలుగు మహిళలకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులకి, వీర మహిళలకి, వేదిక పైన ఉన్న తెలుగుదేశం సీనియర్ నాయకులకి, పెద్దలకి, తెలుగుదేశం మహిళా నాయకురాళ్ళకి 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ఆటుపోట్లు తట్టుకొని నాకే ఉత్సాహం వచ్చేలాగా, నన్నే ఉరకలు పెట్టించేలా రాజకీయ ఉద్దండలు శ్రీ నారావ చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులు, ఒక సునామీ బాలయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన ఉన్న జనసేన నాయకులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఏరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. గొంతెత్తితే, గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పోగొరుంది. జెండా సభ ఎందుకు పెట్టాము? మీరు మోసే తెలుగుదేశం జెండా కానీ, జనసేన జెండా కానీ మన పోరాటానికి స్ఫూర్తిది, మన విజయానికి స్ఫూర్తిది. 2024లో మన పొత్తు విజయానికి స్ఫూర్తి మన జెండాలు. అందుకే ఇది జెండా సభ పెట్టాం. ఎన్నికల్లో బూతుల్లో వైసీపీ రౌడీలు గూండాలు బూత్ క్యాప్చరింగ్ చేస్తే ఆ జెండాని మడత పెట్టి కర్ర తీసుకొని ఎదుర్కొనేలాగా అందుకని జెండా సభ పెట్టాం. వైసీపీ పాలనలో జగన్ కళ్ళ ప్రకారం అభివృద్ధికి ఒక మచ్చు తునక, ఒక చక్కటి గీటురాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద పాలు పోస్తే ఎంత క్లీన్గా ఉంటాయంటే మన గిన్నెల్లోకి పాలు ఎత్తుకోవచ్చు, అంత క్లీన్గా ఉంటాయి. చక్కగా శుభ్రమైన రోడ్లు, గుంటలు లేని రోడ్లు, తెల్లటి పాలు పోసినా కానీ తిరిగి మన గిన్నెలోకి ఎత్తుకోవచ్చు. అది వైసీపీ నాయకుడు చెప్పేది. స్కూల్ ఫినిష్ చేయగానే, కాలేజీలు పూర్తవగానే అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, విదేశాల నుంచి పరిగెత్తుకుంటాకు వచ్చి మన విద్యార్థులను తీసుకెళ్ళిపోతున్నారు వైసీపీ పాలనలో. అంత గొప్పగా ఉంది. ఉద్యోగాలు ఏ మూలకెళ్ళినా కిళ్ళి కొట్లను, బడ్డీ కొట్లను విరివిగా దొరికేస్తున్నాయి. కత్తిపోట్లు, గాయాలు, మర్డర్లు సినిమాల్లో తప్ప పాపం మన వైసీపీ పాలనలో ఎక్కడా లేవు. పిల్లలు కూడా ఇది మర్డర్ అంటే ఏంటి, పుడుచుకోవడం అంటే ఏంటి అని చూస్తున్నారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో క్లీన్ రోడ్స్ ఉన్నాయని, ఉద్యోగాలు అద్భుతంగా ఉన్నాయని, స్కూల్స్ విద్యార్థుల్లో పట్టభద్రులు అయిపోయి అందరికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని ఒకటి పగటికల్లో ఉన్నారు. రోడ్ల మీద వెళ్ళాలంటే రోజులు అయిపోతూ ఉన్నాయి. అందుకే కొంచెం కష్టమైన డబ్బులు తెచ్చి హెలికాప్టర్లు కట్టి ఇక్కడ సభాస్థల్లో దిగుతున్నాం. ఓజీలో వచ్చే రెమ్యునరేషన్, ఓజీలో వచ్చే సినిమా డబ్బులు, కేజీ బియ్యం కూడా కొనకుండా హెలికాప్టర్లకి పెడతా ఉన్నాం. బిహైండ్ ఎవ్రీ గ్రేట్ ఫార్చ్యూన్ దెర్ ఇస్ ఎ క్రైమ్ అని ఫ్రెంచ్ రచయిత
బాల్జాక్ అంటారు. ఏ కష్టం చేయకుండా అర్ధాంతరం నడిమంత్రపు సిరి వచ్చినప్పుడు దాని వెనక ఒక నేరం ఉంటుంది. ఇది సూక్తి యొక్క సారాంశం. క్లాస్ వార్ అని చెప్పే జగన్ 5 కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని 5 మందికి తాకట్టు పెట్టాడు. వైఎస్ జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిగతా అందరిని కలుపుకొని వీరు 5 మంది కోసం 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు మనం తిప్పలు పడుతూ ఉన్నాం, కష్టాలు పడుతూ ఉన్నాం. ఉద్యోగాలు లేకుండా యువత రోడ్ల మీదకి వచ్చినారు ఈరోజున. ఇది మారాలి. ఏదైనా మాట్లాడదామంటే గుండాలతో బెదిరింపులు, రౌడీలతో దాడులు. ఇదే చెప్తా ఉన్నాను జన సైనికులకు కూడా, మబ్బుల్లో పరిగెత్తే పిడుగు లాంటి మన జన సైనికులకు చెప్తున్నా, వైసీపీ గుండాయిజాన్ని చూసి భయపడకండి. మనం ఉన్నాం. ఉద్దండుడైన రాజకీయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మనం ఉన్నాం. ఎన్ని ఈరోజు చెప్తా ఉన్నా, వచ్చే 45 రోజుల ఎన్నికల్లో వైసీపీ గూండాలకి, వైసీపీ క్రిమినల్స్కి ఈ జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు మా సభల మీద కానీ, మా నాయకుల మీద కానీ, తెలుగు తమ్ముళ్ళ మీద కానీ, జనసేన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ, తెలుగు మహిళల మీద కానీ, సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే నేను ఈరోజున మీకు మాటిస్తున్నాను. వైసీపీ గుండాలకి మక్కిలి రగ్గొట్టి మడత మంచంలో పెడతాం, మర్చిపోకండి. 5 మంది ఏ ఊళ్ళో అయినా సరే, ఉత్తరాంధ్రకి వెళ్ళు, పశ్చిమ గోదావరికి వెళ్ళు, తూర్పు గోదావరికి వెళ్ళు, రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, ఏ జిల్లాకైనా వెళ్ళు, ఈ 5 మంది పంచాయతీలు చేస్తూ ఉన్నారు. ఈ 5 మంది మిగతా వారికి ఎవరికి అక్కడ రాష్ట్ర వనరుల మీద కానీ, వేటి మీద కానీ ఆధిపత్యం లేదు, హక్కు లేదు. ప్రతిదానికి ఎవరు ఎంత కావాలి, ఎంత ఇవ్వాలి అనేది వీళ్ళు చెప్తారు. ఈ 5 మంది చెప్తారు. ఇది క్లాస్ వన్. జగన్ మాట్లాడితే ఒక్కడు అమ్మా నేను ఒక్కడేనమ్మా, అమ్మా నేను ఒక్కడేనమ్మా అని సాగు కొడుతూ ఉంటాడు. అరే ఉన్న నా ఒక్క ఎమ్మెల్యేని తీసుకెళ్ళిపోయిన నువ్వు ఒక్కడివా? నువ్వు డెమోక్రసీ నీడ్స్ ఎటర్నల్ విజిలెన్స్ అంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహారా ఉండాలి. 2014 పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నేను చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నాలే. అందుకని నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు పార్టీ పరంగా ఉండవు, వ్యక్తిపరంగా ఉండవు, రాష్ట్ర ప్రయోజనాలకు ఉంటాయి, దేశ ప్రయోజనాలకు ఉంటాయి. అంతేకాని ఏ రోజున కూడా వ్యక్తి ప్రయోజనాలను ఆశించి నేను ఎప్పుడు రాజకీయం చేయలా. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజకీయం చేశాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పొత్తులు పెట్టుకున్నాం. డెమోక్రసీలో ఎప్పుడు కూడా ఒక డిసెంట్ ఉంటుంది, ఒక వ్యతిరేకత ఉంటుంది. కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్, సహకారం, సంఘర్షణ రెండు పక్కపక్కన ఉంటాయి. సంఘర్షించాల్సిన పరిస్థితులు ఉంటాయి, సహకారం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు 2024 సహకారం ఇవ్వాల్సిన పరిస్థితి. మనం సహకరిస్తుంటేనే, తెలుగుదేశం జనసేన సహకరించుకుంటేనే 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు, వారి భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. మనలో మనం కలిహించుకుంటే మళ్ళీ ఈ దుర్మార్గుడు, దాష్టికుడు అయిన జగన్ మళ్ళీ వచ్చి ప్రజల్ని కంటకంగా మారతాడని చెప్పి తగ్గించుకొని మరి ప్రజల్ని గెలిపించడానికి మరి ఈరోజున జనసేన నడుం కట్టింది. నేను మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్తా ఉంటాను మీకు. మార్టిన్ నిమోలర్ అనే ఒక ప్రీస్ట్ జర్మనీ హిట్లర్ సమయంలో ఆయనకి అండగా వచ్చాడు. హిట్లర్ చాలా గొప్ప నాయకుడు అని ఎందుకు చెప్తా ఉన్నానంటే, జగన్ కోసం 98% చాలా అన్ని వర్గాల్లో కూడా జగన్ వంటి వెళ్ళారు. 2019 నేను ఒక్కొక్కరి చెవులో ఇల్లు కట్టుకొని మరి చెప్పా,
జగన్కి ఓటేయకండి, ఓటేయకండి మంచిది కాదని. జగన్ బతుకు జూబ్లీ హిల్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు. అదే చెక్ పోస్ట్లో ఏం చేసేవాడు నాకు తెలుసు. కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్లో ఏం చేసేవాడు తెలుసు. మాట్లాడుతున్న వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నులు టన్నులు ఇన్ఫర్మేషన్. జగన్ మర్చిపోకు, ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు, మంచితనాన్ని చూసావు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకు. యుద్ధం మార్టిన్ నిమోలర్ ఒకటే చెప్పాడు, హిట్లర్ని సపోర్ట్ చేసే వ్యక్తి. ఒక్కళ్ళ కోసం కాదు, సోషలిస్టులు వచ్చినప్పుడు నేను సోషలిస్ట్ కాదని చెప్పి హిట్లర్ ఎస్ఎస్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను సోషలిస్ట్ని కాదని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు, సహకరించలేదు. ముందుకు రాల వాళ్ళు రక్షించడానికి. కమ్యూనిస్టుల కోసం వస్తే నేను కమ్యూనిస్ట్ని కాదని చెప్పి కామ్గా ఉండిపోయాడు. యూదుల కోసం వస్తే నేను యూదుని కాదని చెప్పి కామ్గా ఉండిపోయాడు. కార్మిక నాయకుల కోసం వస్తే నేను కార్మిక నాయకుడిని కాదని చెప్పి కామ్గా ఉండిపోయాడు. తన కోసం వచ్చినప్పుడు ఎవ్వరూ లేరు. ఈ రోజున ఒక 4 దశాబ్దాల సుదీర్ఘంగా ఉన్న ఒక ఎక్స్పీరియన్స్డ్ రాజకీయ ఉద్దండుణ్ణి 53 రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది, నిజంగా బాధేసింది. ఆయన సతీమణిని అనకూడని మాటలు అంటూ ఉంటే నాకు బాధ కలిగింది. ఒక సుగాలి ప్రీతి తల్లి 2019లో ఎన్నికల్లో నేను 2 చోట్ల ఓడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా నుంచి ఒక ఎస్టీ మహిళ నా దగ్గరకు వచ్చి 14 ఏళ్ళ నా సుగాలి ప్రీతి నా బిడ్డ స్కూల్కి వెళ్ళి చనిపోయింది అని అంటే నాకు ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయిన నాకు నిస్సహాయత వచ్చింది. ఇట్లా ఏ మూలకెళ్ళినా ఒక కౌలు రైతులు కానీ గిట్టుబాటు ధర రాని రైతులు కానీ ప్రతి ఒక్కరూ వారి వారి కష్టాలను చూసి చలించిపోయాను. చంద్రబాబు గారి దగ్గర నుంచి సుగాలి ప్రీతి దాకా, కౌలు రైతుల దగ్గర నుంచి పరిశ్రమల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పారిశ్రామికవేత్తల దాకా, ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అందరినీ మోసం చేసిన వ్యక్తి నేను. ఒకటే అనుకున్నా, నేను వీళ్ళ కోసం నిలబడకపోతే రేపు నాకు కష్టం వచ్చిన నా కోసం ఎవరు నిలబడరు. రేపొద్దున మన మిగతా పార్టీలకు నిలబడకపోతే, రేపొద్దున మన జన సైనికులకు కష్టాలు వస్తే ఎవరు రారు. అందుకని నేను ఎలయన్స్ని పెట్టాను, నేను ప్రతిపాదించాను. అలాగే గోబెల్స్ ప్రచారాలు అంటూ ఉంటారు. గోబెల్స్ ప్రచారాలను ఒకటే గుర్తుపెట్టుకోండి, జోసెఫ్ గోబెల్స్ ప్రచారాలు చేసి చేసి చివరికి అతని బతుకు తెలియదు. 1945లో ప్రపంచ యుద్ధం అయిపోయిన వెంటనే అదే బంకర్లో హిట్లర్ అద్భుతంగా ఉన్నాడు, ఇంకా జర్మనీ గెలుస్తుందని చెప్పి వాళ్ళ బంకర్లో ఎలైడ్ ఆర్మీ వచ్చి కాల్చేసే వరకు గోబెల్స్ అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. సో జగన్ నీ గోబెల్స్ ప్రచారాలు చెప్తే గోబెల్స్ పట్టిన గతే నీకు పడుతుంది, మర్చిపోకదు. రాజధాని గురించి, రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి కానీ రాజధాని వికేంద్రీకరణ కాదు. స్ట్రాటజిక్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ రాజధాని అంటే, ఈరోజున రాజధాని అంటే 3 చోట్ల పరిగెట్టాల్సి వస్తుంది. వ్యూహాత్మక పరిపాలనా కేంద్రం రాజధాని అంటే అమరావతియే రాజధానిగా ఉంటుందని చెప్పి ఇంకొక మారు ఈ తాడేపల్లి గూడెం ఈ జెండా సభ నుంచి ఇంకొక మారు ఉద్ఘాటిస్తున్నాం. 3 రాజధానులు లాంటి ఐడియాలు, ఈ 3 ముక్కల ఆలోచనలు, ఈ 3 ముక్కల ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి గారు చెప్పారు 2014లో జగన్కి అధికారం వస్తే. ఆ రోజున 2014లో చంద్రబాబు గారు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు, నేనున్నా, మిగతా అందరూ ఉంటే మోదీ గారు ఒకటే మాట ఉన్నారు, ఈ అలయన్స్ని కాకుండా జగన్ని తీసుకొస్తే స్కామ్ ఆంధ్ర అవుతుంది అనేది. 2019 నుంచి 2024కి ఇది దోపిడీకి గురైన ఆంధ్ర అయింది. ఈ రోజున ఉద్యోగాలు లేవు, జీతాలు సంపాదించలేరు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తనేదో తన దాన కర్ణుల్లా మాట్లాడుతున్నాడు జగన్. అరే మీ తాత సంపాదించిన ముల్లా ఏంటి నువ్వేంది ఇవ్వడానికి? మీ తాత సంపాదించిన ముల్లా ఇది, ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం అది వాళ్ళ హక్కు. అది నీకు నువ్వు దాని విచ్చే దానం కాదు, ఇది మర్చిపోకేది.
ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశాడు, సిపిఎఫ్ అని చెప్పి ఉద్యోగుల్ని మోసం చేశాడు, అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు, దివ్యాంగులకి మోసం చేశాడు, కౌలు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులకి ఇళ్ల పట్టాల్లో దోపిడీలు. ప్రజల వద్దకి పాలన, ప్రజల వద్దకి పాలన అంటే భీమ్లా నాయక్ సినిమాలకి కలెక్టర్లను కూర్చోబెట్టి టికెట్లు అమ్మించడం తప్ప ప్రజల వద్దకి పాలన ఇంకెక్కడ కనిపించలేదు. ఇక్కడున్న యువతను చూసి ఒకటే మాట్లాడుతున్నాం, నేనున్నది ఇక్కడ మీకు 10 కేజీల బియ్యం 5,000 రూపాయలు ఇవ్వడానికి కాదు, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి, 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి. 10,000 పథకం చేతిలో పెట్టి 10,000 రూపాయలు మీ చేతిలో పెట్టడమా, లేదంటే మీకు 1,00,000 రూపాయలు సంపాదించే మార్గం చూపించడమా అని మీరు నిర్ణయించుకోండి. నేనే మా అన్నయ్య నాకు యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కూల్లో పంపించాను, నన్ను నాకు డబ్బులు సంపాదించుకునే మార్గం చూపించాడు, పనిచేసే మార్గం చూపించాడు. ఆ పనిచేసే మార్గం చూపిస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. నాలాంటి వాడు ఆ పనిచేసే మార్గం ఉండబట్టే కౌలు రైతులకు ఇన్ని కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ఇవ్వగలిగాం. అలాగే మీ చేతుల్లో కూడా డబ్బులు ఉండాలి, భవిష్యత్తు ఉండాలి, సంపాదించుకునే మార్గాలు ఉండాలి. నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశంతో అంటే, ఆయన ఒక నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి, ఉపాధి కల్పించిన వ్యక్తి, పారిశ్రామికవేత్తల్ని తరలించిన వ్యక్తి, స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి. ఆయన అనుభవం చాలా కావాలి రాష్ట్రానికి, అందుకనే పొత్తు పెట్టుకున్నాం. కులాల గణాంకాలు తీస్తారు, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఓటేస్తారని గణాంకాలు తీస్తారు, కానీ ఇక్కడున్న యువతలో ఎంతమందికి ఏ ప్రతిభ దాక్కుని ఉంది, ఎంత సమర్థత దాక్కుని ఉంది, వారి ఆస్పిరేషన్లు ఏంటి, వారి ఆశలు ఏంటి, వారి ఆశయాలు ఏంటి, ఏ ఒక్కరని అడిగారా ఈరోజు దాకా? జగన్ అనేవాడు వచ్చి అడిగాడు ఈ రోజున, మీరు ఓట్లు వేయండి 5,000 పడేస్తాం, మీరు ఓట్లు వేయండి మీకు 500 రూపాయలు రోజు పెన్షన్, మీకు డబ్బులు పడేస్తాం అనేవాడే తప్ప మీకు ఏం కోరికలు? భవిష్యత్తుకు 25 సంవత్సరాల తర్వాత మీకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది, ఎలాంటి స్కిల్స్ ఇస్తే బాగుంటుంది, ఏమొక్కున్నాడని ఆలోచించాడా? యువ ముఖ్యమంత్రి అంటే దేనికి? బందులు పెట్టడానికి అది యువ ముఖ్యమంత్రి? మీ యువతకు చెయ్యని వాడికి మీరు వెంటబడే ప్రయోజనం ఏంటి? నా అభిమానులకు కూడా చెప్తా ఉన్నాను, నన్ను కాదని మీరు జగన్కి ఓటేశారు మర్చిపోను. ఈరోజున మీరు సఫర్ అవుతున్నారు, నేను కాదు, మీ భవిష్యత్తు కోసం వచ్చాను నేను రోడ్ల మీదకి. శుభ్రంగా కోట్లు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి, నా దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, అన్నీ కాదనుకొని ఎందుకు వచ్చాను? రే నన్ను నేలే, మన మనుషులే, మన వాళ్ళే, తప్పన పెడితే నేను 2 చోట్ల ఓడిపోయాను, 2 చోట్ల బాధ లేదు, నిలబడ్డా. 2 చోట్ల ఓటమి బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఎగ్జామ్ పోతే మీకు బాధ ఎలా ఉంటుందో విద్యార్థికి తెలుసు. అలాంటిది నేను 2 చోట్ల ఓడిపోతే నేను నిరాశ, నైరాస్యం బాధ ఉండింది. ఒకటే గుర్తుపెట్టుకున్నా, ట్రైన్లో డర్బన్లో దక్షిణాఫ్రికాలో గాంధీని ట్రైన్లోంచి గెంటి వేయబడ్డ గాంధీ గారు గుర్తొచ్చారు. ఏ ఆటుపోట్లు తీసుకోకుండా మనం నేను ప్రభుత్వ పార్టీని నడపలేం, అవమానాలు తీసుకోకుండా ముందుకెళ్ళలేం, వారందరినీ స్మరించుకొని వారి స్ఫూర్తితోటి ఈరోజు నిలబడే ఉన్నాం, బలంగా నిలబడి ఉన్నాం, ఒక కంటకుని ఎదుర్కొంటూ ఉన్నాం. మీరు చెప్పండి, మీకు కాంటాక్ట్ సర్టిఫికేట్ కావాలి ఉద్యోగాలకు వెళ్ళాలంటే? మీరు ఉద్యోగాలకు వెళ్ళాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్స్ కావాలి, పాస్పోర్ట్ కావాలంటే మీ ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన కాటిన కాంటాక్ట్ సర్టిఫికేట్లు కావాలి. ఒక ముఖ్యమంత్రికి కాంటాక్ట్ సర్టిఫికేట్లు అవసరం లేదు. ఎన్ని కేసులున్నా పర్ల, ఈ ఉండే గూండా ఎమ్మెల్యేలకు ఎన్ని దోపిడీలు చేసినా వాడికి ఏ కాంటాక్ట్ సర్టిఫికేట్ అవట్లా అవసరం లేదు. పోలీసు ఉద్యోగానికి వెళ్ళాలి కాంటాక్ట్ సర్టిఫికేట్లు, చిన్నపాటి ఉద్యోగం కావాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్లు. కానీ మనల్ని పాలించే ఈ వైఎస్ జగన్కి, వీళ్ళ అనుంగులైన ఈ దాస్తికుల సమూహానికి కాంటాక్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. మనకి కాంటాక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చే నాయకులు మనకంటే ఉన్నతంగా ఉండి తీరాలి. మీరు అలా కాకుండా దోపిడీగాళ్ళని దొంగల్ని ఎన్నుకుంటే మనమే బాధపడాల్సి వస్తుంది. ఈ రోజున పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తాడు, సాయంత్రం సారా కింద పట్టుకోపోతాడు. జగన్ నిచ్చేది చేయూత కాదు, చేతి వాటం. పొద్దున్న డబ్బులు తీస్తాడు, పొద్దున్న పథకం కింద డబ్బులు, సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోతాడు. ఎక్కడైనా చూడు, డిజిటల్ పేమెంట్స్ లేవు, మొత్తం సారా డబ్బులు అంతా క్యాష్ డబ్బులు. ఇలాంటిది నేను
ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి నిలబడే ఉన్నాం. బాధగా ఉంది, అరే మా నేల ఏమైపోతుందని బాధ ఉంది, కింద మీద పడుతున్నాం. ఏ రోజు కూడా ఎవరిని చేయి సాచి డబ్బులు అడగల నిలబడి ఉన్నాం. కష్టపడి సంపాదించిన డబ్బులు తీసి పార్టీని నడిపాం. ఎవరున్నారు నా వెనక? మహామహులు ఉన్నారా? నన్ను నమ్మే నా జన సైనికులు, నన్ను నమ్మిన నా తల్లులు తప్ప ఎవరున్నారు నా వెంట? ఎందుకు నిలబడి ఉన్నాం? అరే నా దేశం బాగుండాలనే కదా, మన సమాజం బాగుండాలనే కదా, యువత భవిష్యత్తు బాగుండాలనే కదా నా తపన. అలాంటి నేను సినిమాలో ఉన్నప్పుడు కూడా అందరి హీరోలు బాగుండాలని కోరుకునేవాడిని. ఒక సినిమా హిట్ అయితే నాది అయితే ఒక వారమే నేను ఉంటాను. బాలయ్య గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకునేవాడిని, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని, బాహుబలి ప్రభాస్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని, మహేష్ గారి హిన్ సినిమాలు హిట్ అవ్వాలని కోరుకునేవాడిని, మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా విజయాలు సాధించాలని కోరుకునేవాడిని, రామ్ చరణ్ విజయాలు సాధించాలని కోరుకునేవాడిని. ఇలాంటి అల్లు అర్జున్ లాంటి పుష్ప హీరో అద్భుతంగా ఉండాలని, గొప్పపాటు సాధించాలని కోరుకునేవాడిని. ఇలా ఎందరో, ఒకళ్ళు కాదు, ఎందరో వారందరికీ పేరు పేరున చెప్పలేను కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. అలాంటి నేను కోరుకుంటుంది కూడా మీరందరూ బాగుండాలి. మనలో మనం కొట్లాడకుండా, కులాల మధ్య కొట్లాడకుండా, వర్గాల మధ్య పోరు లేకుండా, ప్రాంతీయ విభేదాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని తపన పడేవాడు నేను. అలాంటి నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎలాంటివి? నాకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు? 24ఏనా, ఇంతేనా? మనవాళ్ళు కాదు, అవతల వాళ్ళు. వాళ్ళకి తెలియట్లా బలిచక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలిచక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై, వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తుంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్, జనసేన ఒక్క సీటు గెలిస్తేనే, జనసేన ఒక్క సీటు గెలిస్తేనే నేను రాజమండ్రి రోడ్లు పర్యవేక్షణకి వస్తానని అంటేనే రాత్రికి రాత్రి 10th class విద్యార్థిలాగా, 10th class చదువుకునే విద్యార్థిలాగా రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. నైట్ అవుట్ చేసి మరి ఒక్క సీటుకే, ఇదంతా ఒక్క సీటుకే. ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి రోడ్లు వేశావు. జనసేన 24 సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా? వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి. 24 ఏంటి అని అంటామన్నారు. విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మపదానికి వెళ్ళడానికి కూడా 24తోనే. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని, అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి. మనకి వైసీపీ జగన్ లాగా వేల కోట్లాది రూపాయలు వారసత్వంగా తినేసామా ఏంటి మనం? ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్లు తీయడానికి, ఖర్చు పెట్టడానికి, అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 50లు 100లు 1000 కోట్లు డబ్బులు ఉన్నాయా? మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా? లేదంటే 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర? తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఏమున్నాయి మన దగ్గర? మెతుకు మెతుకు వెతుక్కున్నాం,
ఇటుక ఇటుక పెంచుకున్నాం, ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం, జనసేన ఇల్లు కడుతున్నాం, కోట కూడా కడతాం, తాడేపల్లి జగన్ కోట కూడా బద్దలు కొడతాం. సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేని ఆధిపత్యపు ధోరణి, సామాన్యులు రాజకీయం చేస్తే తట్టుకోలేరు. అధికారం వాళ్ళ ఫ్యాక్షన్ కోటల్లోనే ఉండాలి, అది దాటి మనలాంటి మామూలు వస్తే, మన వ్యూహాలు వేస్తే, మన పొత్తులు పెట్టుకుంటే వాళ్ళు భరించలేరు. అందుకని రకరకాలుగా చెప్తారు కథలు. సామాన్యుని రాజకీయం భరించమని చెప్పండి జగన్. సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది, వ్యూహాలు వేస్తాం, పొత్తులు పెట్టుకుంటాం, నీ కోటలు బద్దల కొడతాం. అలాగే నాకు కానీ జనసేన పార్టీకి కానీ సలహాలు సూచనలు అవసరం లేదు. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు, యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుత్త కుత్తలాడే రక్తంతో, గుండెలు చడించుకునే యువ రక్తం కావాలి, దాష్టికాన్ని నిలబడే యువకులు కావాలి, కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడో, సొంత బాబాయ్నే మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టినవాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు, ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జగన్ లాంటి దాస్తికుడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు, యుద్ధంతో కూలగొడితేనే కింద కూర్చుంటాడు. మర్చిపోకుండా సలహాలు సూచన ఇచ్చేవాళ్ళకి. అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా, ఆర్గనైజేషన్ బలం ఉందా, సంస్థాగతంగా పాతికి పోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? 1000 మందికి 50 రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వాలకు ఉందా? మన నాయకత్వం ఇంకా ఎదుగుతూ ఉంది, వెయిట్ చేయాలి. ఈలోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట కానివ్వం. జన సైనికులు సిద్ధంగా ఉన్నా, ప్రజలు మన వైపు ఉన్నా, ప్రతి ఒక్కరిని ఓట్లకు తీసుకొచ్చే నాయకత్వం ఇంకా సిద్ధంగా ఉందా జనసేన పార్టీకి? మనందరం ఆలోచించుకోవాలి. అందుకనే అన్ని అర్థం చేసుకునే 24 స్థానాలు 3 పార్లమెంట్లో సిద్ధపడ్డాం. ప్రజల నాడి వాడి తెలియకుండా నాయకత్వాన్ని నడిపించగలమా? దశాబ్దం కాలం పాటు పార్టీని నడిపించగలమా? ఏదైనా మాట్లాడితే వ్యక్తిత్వాన్ని నెగ్గించిన కోసం తగ్గాను నేను. కొంతమంది మద్దతుదారులు అన్న పేరు మీద నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. జగన్ బాబాయ్, జగన్ తన బాబాయ్ని మర్డర్ చేసిన ఆయన మద్దతుదారులు ఆయనకు ఓట్లేసిన వాళ్ళు ఒక్క మాట అనరు, వెనకేసుకొస్తారు, హార్ట్ అటాక్ అని వెనకేసుకొస్తారు. ఓడిపోతున్నా కూడా గెలుస్తున్నామన్న ఒక నిలబడే సమూహం జగన్ పక్కన ఉన్నది. వేలాది కోట్లు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ అక్రమంగా సంపాదించాడు అని అందరికీ తెలిసిన వెనకేసుకొచ్చే సమూహం వైఎస్ జగన్ సమూహం. ఇక్కడ నేను ఏమి చేయకపోయినా, ఏ మాటలు జగన్ నిలబెట్టుకోకపోయినా, అద్భుతం ఆహా ఓహో అనే సమూహం జగన్ వెనక ఉంది. దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం, ఫీజు రీఎంబర్స్మెంట్లు ఆపేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం. 2019లో పరిమితమైన స్థానాల్లో పోటీ చేద్దాం చేసి గెలిచుంటే మటుకు ఆ రోజున జనసేన ఈ రోజున రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది. నా వ్యూహాన్ని ఎవరు తప్పుపట్టకండి, ప్రజల్ని క్షేమాన్ని ఆకాంక్షించే వ్యూహం నాది. కానీ జగన్ ఏమో ఒకవైపు ఎవరు ప్రశ్నించరు, వాళ్ళ సమూహం, నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు, మీరెందుకు ప్రశ్నిస్తున్నారు? జగన్ మర్డర్లు చేసిన, వారి అనుయాయులు మానభంగాలు చేసిన, దోపిడీలు చేసిన, దారుణాలు చేసిన అందరూ జగన్ వెనకేసుకొస్తారు. నేను నా డబ్బులు తిన్నానా, వేలాది కోట్లు సంపాదించానా, పదవులు అనుభవించానా, ఏమనుభవించాను నేను 10 సంవత్సరాల నుంచి? అవమానాలు, తిట్లు,
భర్త తప్ప ఏం తిన్నాను నేను, ఏం సంపాదించుకున్నాను? కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను. నన్నా ప్రశ్నిస్తాను, మీరు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి. నా ఎంటనే నిలబడి నాతో పాటు నడవండి, మా జన సైనికుల్లాగా, మా వీర మహిళల్లాగా ప్రశ్నించకండి నన్ను. ఎవరికొంది ఓపిక? ఈ దేశం కోసం, సగటి మనిషి కోసం కన్నీళ్లు కార్చే శక్తి ఉందా ఎవరికన్నా? ఎక్కడో విదేశాల్లో కూర్చొని, టీవీల్లో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు, నాతో నిలబట్టు నేర్చుకోండి అందరూ. నన్ను ప్రశ్నించేవాళ్ళంతా మీరు కనుక నా మద్దతుదారులు అయితే నా వెంట నడవండి, నిలబడండి. నాతో నడిచేవాడే నా వాళ్ళు. నేను ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గం దృష్టిలో లేదు. నాకు దేశం ఉంది, మానవత్వం ఉంది, మన ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజల నేల ఉంది, నాకు తెలంగాణ నేల ఉంది నా దృష్టిలో. ఒక నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాను కానీ అరే నేను ఒక నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి నేను నిజంగా ఆలోచించలేదు. నేను ఒకటే అనుకున్నా, నేను ఇంతమంది కోసం పనిచేస్తున్నప్పుడు నా కోసం ఆలోచించే ఒక నియోజకవర్గంలో ఉండి కొద్దిమంది పనిచేస్తారని ఆశించాను. దురదృష్టం, అనుకున్నంత పనిచేయలేకపోయారు. సంతోషం. ఒక నియోజకవర్గం వ్యక్తిని కాదు నేను. ఓడినప్పుడు మీతోనే ఉంటాను, గెలిచినప్పుడు మీతోనే ఉంటాను. నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే, పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే చచ్చేదాకా. పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అంటే అవతల వాడు చచ్చేదాకా. ఇద్దరు కలిస్తే చూడలేడు, నలుగురు నవ్వుకుంటే చూడలేడు, 10 మంది పచ్చగా ఉంటే భరించలేడు. ఏమంటారు అలాంటి వాడిని? చెల్లిని గోడకు పెట్టి కొట్టేవాడిని ఏమంటారు? తల్లిని చెల్లిని దూరం పెట్టేవాడిని ఏమంటారు? ప్రజల్ని కష్టాలు పెట్టేవాడిని ఏమంటారు? ఓ దాస్తికుడు, ఒక సైకో అంటాం. జగన్ బాధితులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటాం. వన్ మ్యాన్స్ కరేజ్. జగన్కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు, 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి ఆ 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. మరి నాకు ఇదే విసుగొస్తుంది, జగన్ లేని 4వ పెళ్ళ ఒకటి నువ్వేరా? నేను ఎప్పుడైనా సరే భారతి గారికి కూడా చెప్తున్నాను, మేడం, మేడం భారతి గారు, మీరు మీ ఊహించుకోండి, మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు, మేడం భారతి గారు అంటాం. మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ, చంద్రబాబు గారు సతీమణి కానీ, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ, నా ఇంటి సతీమణి నన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలని సపోర్టిస్తాడు. ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు, ఆలోచించండి ఒకసారి. నాకు తెలుగు వచ్చాడు, నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు, నాకు చాలా భాష వచ్చు, కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడిన అంతే. జగన్, నీకు సంబంధించినంత వరకు నేను 3 పెళ్ళిళ్ళు 2 విడాకులు. పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను, పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు, పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కళలు, పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య, పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చే ప్రాణాపాయంలో ఉన్న 108 అంబులెన్స్, పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతి కట్టే రాఖీ, పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ళ భుజం మీద ఉన్న కండువ, గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధాపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అని. ఒక అర్ధరాత్రి కికారణ్యంలో అడవులు, సింహాలు, పులులు, తోడేళ్ళు, గుంటనక్కలు తిరిగే చోట ఒక్కడు వెలిగించిన కాగడ అడవిని జయిస్తుంది, ఒక్కడు వెలిగించే కాగడ అడవిని జయిస్తుంది. ఒక్కడి ధైర్యం, ఒక్కడి సాహసం, ఒక్కడి ప్రతిఘటన 1,00,000,000 మందికి తిరగబడే ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. మహాత్మా గాంధీ, అల్లూరి, నేతాజీ, బాబాసాహెబ్ అంబేద్కర్,
ఇలాంటి మహానుభావులు ఎందరో స్ఫూర్తిని తీసుకొని వారి అడుగు జాడల్లో నేను ఒక్కనే 2014లో ఒక గొంతుకెత్తాను, ఒక్క అడుగు ముందుకేశాను, ఒక్క ప్రతిఘటన చేశాను, ఒక్క యుద్ధం మొదలుపెట్టాను. అది 2024కి. అక్కడ దూరంగా ఉన్న వాటి మీద ఎక్కి ఉన్న జన సైనికులు, విదేశాల్లో కూర్చున్న తెలుగు ప్రజలు, ఎక్కడో టీవీల్లో వీక్షిస్తున్న మహిళలు, పెద్దలు, పిన్నలు, ఉద్యోగం మరి ఆపేసి, పని పక్కన ఆపేసి టీవీలో కూర్చొని చూస్తున్న ఈ ఉపన్యాసాన్ని చూస్తున్న ఒక సగటు యువకుడు, భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పి బాధపడే సగటు తల్లి, స్టేజ్ మీద కూర్చున్న, అలాగే టీవీల్లో గ్లోబల్గా మొత్తం చూస్తున్న ప్రతి ఒక్కరూ, అలాగే ఈ వేదిక పైన స్టేజ్ పైన కూర్చున్న ఒక క్లేమోర్ మైన్ ఆయన వస్తున్న జీప్ని అలిపిల్లి ఎగిసి 16 అడుగులు ఎత్తున కొడితే కింద పడి మరి తొక్క చొక్క దులుపుకొని పదండి రాజకీయం చేద్దామని చెప్పి 4 దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ ధురంధరుడు చొక్క దులుపుకొని మరి పదండి చూద్దాం ఎవడొస్తాడని. అలాంటి రాజకీయ ధురంధరుడు, రండి రాజకీయాలు చేద్దాం అని అలాంటి వారితోటి నన్ను, ఆయన్ని నమ్ముకున్న ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ, ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు, ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు, నన్ను నమ్మి నిలిచిన నా జన సైనికులు, నన్ను నమ్మి నా వెంట ఉన్న వీర మహిళలు, నా వెన్నంటే ఉండే నా జనసేన నాయకులు, కత్తి దూసి కథల రంగంలో దూకడానికి సిద్ధంగా ఉండే మన యువత, వీళ్ళందరూ కూడా ఈరోజున మనం వచ్చింది. మీరందరూ కూడా గత 5 సంవత్సరాలుగా మీ మీ స్థానాల్లో వేదిక పైన కూర్చున్న పెద్దలు కానీ, ఇటు సైడ్ కూర్చున్న నాయకులు కానీ, మీరు కానీ, టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మీదైన యుద్ధాలు, మినీ యుద్ధాలు వైసీపీ దుష్టపాలన మీద చేస్తూనే ఉన్నారు. ఈరోజున తాడేపల్లి గూడెం నుంచి నేను ఒకటే పిలిపిస్తున్నా, ఈ మినీ యుద్ధాలన్నీ కలిసి ఒక మహాయుద్ధాన్ని ప్రకటిస్తున్నాను. 2024 ఎన్నికలకి ఒక మహాయుద్ధానికి శంఖారావం పలుకుతున్నాను. ఇది నా దేవదత్తం. ఇది లక్షలు కోట్ల ప్రజల ఆశల కోసం ఈ మహాయుద్ధాన్ని ఆవాహన చేస్తున్నాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక దాస్తికుడితో పోరాటం చేయడానికి ఒక మహాయుద్ధాన్ని ఆవాహన చేస్తున్నాను. ఈ రోజున నేను శంఖారావం పూరిస్తున్నాను. ఈ రోజున ఈ విధ్వంసకర పాలనని ఆపుదాం. ఈ వైసీపీ విధ్వంసకర పాలనని ఆపుదాం. ముందుకు తీసుకెళ్దాం. వైసీపీ గడిల్ని బద్దలు కొడతాం. మీకు బంగారు భవిష్యత్తుని తెచ్చే బాధ్యత, శాంతి సుస్థిరత ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని కోరుకుంటూ, తెలుగుదేశం విజయం సాధించాలని కోరుకుంటూ, జనసేన వర్ధిల్లాలని కోరుకుంటూ, జనసేన విజయం సాధించాలని కోరుకుంటూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొరక్కమారు ప్రధానమంత్రిగా రావాలని కోరుకుంటూ, భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలని కోరుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. మీరందరూ మాతో పాటు కలిసి నడవండి. మీ భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటాను. పొత్తు గెలవాలి, జగన్ పోవాలి. జనసేన టీడీపీ పొత్తు గెలవాలి, జగన్ పోవాలి. వైసీపీ నేలమట్టం అవ్వాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తాం? హలో ఏపీ చెప్తామా? హలో ఏపీ. మనం గెలుస్తున్నాం, ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. మన ఎలక్షన్ల నినాదం ఇదే.